అరే కరీం భాయ్ ఆ బాబు దేర్ లిఫ్టింగ్ అరే ఎస్ఐ సాబ్ ఏమైంది బండికి అరే ఒకరు తానికి పోవాలి కరీం భాయ్ దీని తల్లి గాడి ఖరాబ్ అయింది ఎట్లా నడుస్తాంది దందా అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ సాబ్ దాదాగిరి గుండాగిరి ఏమి వర్కౌట్ అవటం లేదు అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను అది సరే గాని సాబ్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకోరు ఏ ఊరుకో కరీం భాయ్ ఈ దునియాలో గూండాలు ఎవరు పోలీసులు ఎవరు నేను కపిల్ దేవ్ లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా నడిచిందా ఆడు క్యాచీలు పడుతుంటూ నేను దొంగలు పడుతున్నా పుట్టకతో నువ్వు గూండాగా పుట్టినావా నేను పోలీసునిగా పోతానా అయినా నేను మఫ్టీలోనే ఉన్నా కదా మంచిగానే నడుస్తుంది లేప్ప విష్ణు టైర్ క్యాజీ కరీం భాయ్ ఏంటి ఎలా వచ్చావు ఎస్ఐ గారిని దింపోదామని గుడ్ మార్నింగ్ సార్ నేను యాను చూసినట్టున్నదే విష్ణుమూర్తి అని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను నీతో ఒక విషయం మాట్లాడాలరా మ్యాటర్ ఏంటి అరే చెప్తారా అబ్బాయి ఏంది వీళ్ళు దోస్తానా మరేం లేదు దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది విన్నాను వాడి కూతుర్ని అసలు బగదింబాయి జరిగింది ఏంటంటే మొన్న అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లుత్సానా కొడుకులు ఎత్తుపోయారు మ్యాటర్ అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళల్లో పడితే విషయం నాకు జారై రెండు పీకలకి పెద్ద భజన ఒప్పుకున్నా వాటాని కొడత అలాగే అరే నువ్వు అడుగుతావేంటి భాయ్ దాదాలన్నా రక్తపాతం అన్న మా ఒంటికి పడదు కదా మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసింది భాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది మధ్య చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక దిగేది ఇప్పుడు పదేట్లేసినా ఒక పీక దిగట్లేదు బాధపడాల్సిన మ్యాటరే కాస్త జాగ్రత్తగా కనిపెడుతుండు ఇన్స్పెక్టర్ సాబ్ వస్తా ఈ తల్లి ఏంది ఇది దుర్యోధనుడు తారీఫ్ చేసిన మయసభ లెక్క జబర్దస్త్ ఉన్నది ఎవరిది బంగ్లా మానవదే కూర్చోండి మా తల్లి కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు నిన్ను చూసాడంటే కొంప మురుగుతుంది నా ఇష్టం నన్ను ఎవరు ఆపలేరు వెళ్తాను ఆయనతో మాట్లాడతాను ప్లీజ్ తల్లి నేను చెప్పేది విను విన్నాను అయ్యో కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు పైకి పద విన్నా ఏంది అయ్యా కాస్ అప్పుడు పైన ఫైరింగ్ ఇట్ అవుతుంది ఆయింది లేదండి లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ దానికి ఎంత సపోర్ట్ అవుతుంది అని ఒరి గుడ్ మార్నింగ్ సార్ ఒరి 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 ఓ రామ్ బాబు యాడికి పోయినవయ్యా ఇవాళ రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు ఏం చేయమంటారండి అన్ని పర్సనల్ ప్రాబ్లమ్ మీ ఓనర్ ఓ పాలి గలవమని లొల్లి చేస్తుండు దీని తల్లి కొత్త బంగ్లాకి వచ్చినావు కదా దావతి గీవత వైను గీత ఏమీ లేదా ఎస్ఐ గారు వైన్ తీసుకుంటారా డ్యూటీలో లేను కదా నడుస్తుంది రాంబాబు ఎవలేమే పూరా మామలా సమజిగయా అమ్మ విష్ణుమూర్తి దీని తల్లి నువ్వు చిన్నోనివి కాదు తీసుకోండి వీళ్ళు దాగ రామలా వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు అగో నీ అవ్వ వైన్ కూడా దాగరానే దీని ఆడోళ్ళు తాగి డ్రింకు విష్ణుమూర్తి దానంతా టీవీ పెట్టు ఖుషామత్ చేద్దాం ఇతని పేరు తిక్కా వెంకటరమణ వయసు 22 సంవత్సరాలు మతి సిమ్ముతో లేక ఇంట్లోంచి పారిపోయాడు ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకోరుచున్నారు ఈయన పేరు వాయువేగుల విష్ణుమూర్తి వయసు 40 సంవత్సరాలు వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు ఏం లేదు చేతికి స్విచ్ తగిలింది అఖిల భారత సీమ పందుల కార్యక్రమాన్ని కూర్మావతారంగా ఎప్పుడు చూడు పందుల పెంచుడు గోబర్ గ్యాస్ ఇది తప్ప వేరే ముచ్చటే లేదు అవును దస్తగిరన్నా ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అనుకుంటాను మంచి రేపులు సెక్స్ ఏ క్లాస్ బ్లూ ఫిల్మ్ అగో నీ తల్లి డిపార్ట్మెంట్ మీద జోకులు వేస్తావు రాంబాబు వస్తా చెల్లి వస్తా అన్న వస్తా ఆంజనేయులు ఒకటే పరేషాన్ అవుతుండే జర హోటల్ వరకు పోయి రారాదు పోయా అలాగే ఈ ఇన్స్పెక్టర్ గారిని గేటు దాకా సాగిన పోస్తా
ఏంట అలా చూస్తున్నా ఆ ఏం లేదు నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నం వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కన్నం వచ్చిందా అని చూస్తున్నాను నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది పోలీసులు కనపడింది ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు ఐ వాంట్ మనీ గెట్ ఇట్ అట్ వన్స్ కవిత్వమా కవిత్వం నా మహానికి కవిత్వం